నమస్కారం ఏడిబి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటున్న భక్తజనం మంగమఠంలో భక్తి ప్రపత్తులతో సాగిన లక్షతులసి దళార్చన అరయకరంలో 21 రకాలకు పైగా పంటలు సేద్యంలో తమదైన ప్రత్యేకతను చాటుతున్న ఉపాధ్యాయులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వైనం జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే జోగురామన్న విస్తృతంగా పాల్గొంటున్నారు మూసాపేట్ డివిజన్లో టిఆర్ఎస్ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరును ప్రజలకు వివరించారు ప్రచారంలో చివరి రోజైన ఆదివారం డివిజన్లో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే లక్ష్యంగా ఆహర్నిశలు కృషి చేస్తున్నామని ఓటర్లకు వివరించారు జిల్లాలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలను విరివిగా చేపడుతున్నారు పట్టణంలోని మంగమఠంలో ఆదివారం నిర్వహించిన లక్ష తులసి దళార్చన కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు జిల్లా వ్యాప్తంగా కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పలు ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఉదయం నుండే కాగడ హారతులు ఇతరత్ర పూజాది కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంటోంది అందులో భాగంగానే ఆదివారం పట్టణంలోని శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయంలో లక్ష తులసి దళార్చన కుంకుమార్చన పూజలను భక్తి ప్రపత్తులతో చేపట్టారు కార్తీక శుద్ధ చతుర్దశిని పురస్కరించుకొని ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజలు జరిపారు ఇప్పటికే ఆలయంలో తులసి కళ్యాణంను అంగరంగ వైభవంగా చేపట్టారు ఇక కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు దీపాలంకరణ తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు భక్తులు ఈ పూజాది కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని సూచించారు స్థానిక మంగమఠము రమా సత్యనారాయణ స్వామి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని చతుర్థి రోజున లక్ష తులసి దళార్చన మరియు రేపు పొద్దున కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు ప్రతి ఒక్కరూ తమ మతాలను గౌరవించుకుంటూ ఇతర మతాలకు గౌరవం ఇవ్వడం ద్వారా శాంతియుత వాతావరణం నెలకొంటోందని దారుల్ అన్సర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పేర్కొన్నారు సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం భిన్నత్వంలో ఏకత్వం అంశంపై సదస్సును నిర్వహించారు మతాలకు అతీతంగా సామాజిక సేవే లక్ష్యంగా దారుల్ అన్సార్ వెల్ఫేర్ సొసైటీ కృషి చేస్తుందని హఫీజ్ సయ్యద్ రిజ్వాన్ పేర్కొన్నారు సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక శాంతినగర్లోని మజీద్ ఏ కౌసర్ ప్రాంగణంలో భిన్నత్వంలో ఏకత్వం పేరుతో సదస్సును నిర్వహించారు కార్యక్రమానికి కరీంనగర్ నుండి వచ్చిన సొసైటీ చైర్మన్ డాక్టర్ అబ్దుల్ ఖద్దూస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సొసైటీ తరపున పట్టణంలో గుర్తించిన పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు కార్యక్రమంలో సొసైటీ జిల్లా అధ్యక్షుడు ఖాజీ సయ్యద్ నదీముద్దీన్ ఉపాధ్యక్షుడు హఫీజ్ ఆరిఫ్ ఖాన్ కార్యదర్శి హఫీజ్ ఖీజర్ యాపై తదితరులు పాల్గొన్నారు ఇంకా కొన్ని కేర్
ఈ మేరకు హఫీజ్ సయ్యద్ రిజ్వాన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తమ మతాలను గౌరవించినట్లే ఇతర మతాలను కూడా గౌరవించడం ద్వారా శాంతియుత వాతావరణం నెలకొంటుందని అన్నారు. సమాజంలోని నిరుపేదలను ఆదుకునేందుకు ముందుకు రావాలని సూచించారు. పేదలకు అండగా సొసైటీ తరపున వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడం జరుగుతోందని వెల్లడించారు. దారుల్ అన్సార్ వెల్ఫేర్ సొసైటీ ఆదిలాబాద్ కేజర్ ఎహ్తిమామ్ ఆదియే यहाँ पर ब्लैंकेट तकसीम का जो है प्रोग्राम अमल में लाया गया है. ये अनेकता में एकता भिन्नत्वम लो एकवत्वम खुला मता तेड़ा लेकुंडा अंदर की कड़ा इला ब्लैंकेट्स पंचुडम जरूरत आदिलाबाद गत ऐदु संवत्सराल कित प्रारंभमैंदि. दारुल अंसार वेलफेयर सोसाइटी चलीकाल ब्लैंकेट्स एंडाकाल मन मंची त्रागे नीलू अट्लाने राशन ఇంకా ఎవరికి ఏమేమి అవసరం ఉందో ఆ అవసరం ప్రకారం డబ్బులు కూడా పంచుతారు. ఈ యొక్క సొసైటీ మంచి సొసైటీ ఉంది. కుల మత తేడా లేకుండా పనిచేస్తుంది. ఆదిలాబాద్ అందరితోని ఒక అపీల్, ఈ సొసైటీకి ఇంకా డెవలప్ చేయాలని ఒక మా కోరిక. ఆదిలాబాద్ రూరల్ మండలంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డితో పాటు పలువురు నాయకులు పర్యటించారు. లాండసాంగి అర్లీబీ గ్రామాల్లో పర్యటించిన నాయకులు అభివృద్ధి పనుల విషయమై చర్చించారు. గ్రామాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లాండసాంగి అర్లీబీ గ్రామాల్లో ఆదివారం ఆత్మ చైర్మన్ జిట్ట రమేష్తో కలిసి ఆయన పర్యటించారు. పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకుని ఎమ్మెల్యే జోగురామన్న సూచనల మేరకు వాటిని అతి త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా యువజన సంఘం కమిటీ హాల్, వివిధ కుల సంఘాల కమిటీ హాళ్ల నిర్మాణాలను త్వరలో మొదలు పెడతామని తెలిపారు. కార్యక్రమంలో ఆత్మా కమిటీ సభ్యులు మోర ఆశన్న, సర్పంచులు అంకత్ శ్రీనివాస్ వినోద్, ఉప సర్పంచులు రాసం వినోద్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. అరై ఎకరం వ్యవసాయ క్షేత్రంలో దాదాపు 21 రకాలకు పైగా పండ్లు కూరగాయల చెట్లను పెంచుతూ ఇద్దరు ఉపాధ్యాయులు తమ అభిరుచిని చాటుకుంటున్నారు. ఎటువంటి రసాయనాలకు తావు లేకుండా చెట్లను పెంచుతూ ప్రస్తుతం వాటి ఫలాలను పొందుతున్నారు. మావల శివారులో పచ్చదనంతో కలకలలాడుతున్న వ్యవసాయ క్షేత్రంపై ఏడిబి న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కేవలం అరై ఎకరం స్థలంలో ఏకంగా 21 రకాలకు పైగా వివిధ రకాల పండ్ల చెట్లు పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇద్దరు ఉపాధ్యాయులు. ఎటువంటి రసాయన మందులు వాడకుండా వీరు సేద్యం చేస్తున్న తీరు ప్రశంసలు దక్కించుకుంటోంది. మావల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో రామగిరి శివకుమార్, కుశాల్ జాడే ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వృత్తి సమయంలో ఇద్దరి అభిరుచులు కలవడంతో మావల శివారులో కొద్ది రోజుల కిందట 21 గుంటల భూమిని కొనుగోలు చేశారు. పడావుగా ఉన్న భూమిని సాగుకు యోగ్యంగా మార్చుకొని నెల రోజుల్లోనే తమ ప్రణాళికలకు రూపమిచ్చారు. వివిధ రకాల పండ్ల చెట్లతో పాటు వంటకు అవసరమయ్యే కూరగాయలు, ఆకుకూరలను సాగు చేయాలని నిర్ణయించి ఆ చెట్లను వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చి నాటారు. మొక్కలుగా ఉన్న చెట్లన్నీ ప్రస్తుతం ఫలాలు ఇచ్చే వృక్షాలుగా మారాయి. కూరగాయలు, ఆకుకూరలు చేతికి అందుతుండడంతో ఆ పంట క్షేత్రం చూడముచ్చటగా కనిపిస్తోంది.
ఏడాదిన్నర సమయం గడిచేసరికి అర ఎకరంలో అరటిపండు బొప్పాయి జామ చెట్లు పండ్లు కాయలతో నోరూరుస్తున్నాయి. కొబ్బరి మామిడి సపోటా యాపిల్ బెర్ అల్లనేరేడు సీతాఫలం నిమ్మ దానిమ్మ అంజీర్ మునగ నారింజ ఇలా 20కి పైగా రకాల చెట్లు ఫలాలు అందించేందుకు ఎదుగుతున్నాయి. వంకాయ మిర్చి టమాటా చిక్కుడు ఉల్లి వెల్లుల్లి దొండ మెంతి పాలకూర వంటి కూరలకు ఉపయోగపడేవి సైతం కనిపిస్తుండడం విశేషం. ఉపాధ్యాయులుగా ఉన్న వీరిరువురు విధులకు ఆటంకం కలగకుండా ప్రతిరోజు ఉదయమే 2 గంటల పాటు క్షేత్రంలో సమయం కేటాయిస్తున్నారు. సెలవు రోజుల్లో పూర్తి సమయం సేద్యం కోసమే వెచ్చిస్తున్నారు. సాగు పనులన్నీ తామే చేసుకుంటూ రసాయనాలను వాడకుండా సేద్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనే జిజ్ఞాసతో ఏం జరిగిందంటే మనం పండిస్తే ఏ విధంగా ఉంటుంది అనే అంతట్లోనే ఈ 20-21 గుంటల భూమి ఉంటుంది. ఇది దొరికింది. రకరకాల మొక్కలు తెప్పించుకున్నాం. నా అభిరుచి ప్రకారంగా నాకు ఇష్టమైన పండ్లు ఏవైతే ఉన్నాయో మళ్ళీ మన ఆరోగ్యాన్ని కాపాడే పండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రకరకాల మిత్రుల ద్వారా మరియు కొన్ని కొనుగోలు ద్వారా సేకరించి ఇందులో పెట్టడం జరిగింది. మామిడి ఒక 15 రకాల మామిడి చెట్లు ఉన్నాయి. చిన్న పునాస, బంగినపల్లి, చిన్న రసాలు, పెద్ద రసాలు ఇట్లా రకరకాలు 15 రకాలు. అదేవిధంగా కొబ్బరి, బొప్పాయి, అరటి, సపోటా, నారింజ, కమలాపండు, పనస, అదేవిధంగా ఇది పోమోగ్రానైట్, ఈ విధంగా రకరకాల మొత్తానికి 20 రకాల పెద్ద చెట్లున్నాయి. దాంతోపాటు కొన్ని కూరగాయలు కూడా మనకు రైతు బజార్ కానీ మార్కెట్ కానీ వెళ్లకుండా కూరగాయలు కూడా మనం ఇక్కడ పండించుకుంటున్నాం. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ మండలి ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సోమవారం పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్న దీపోత్సవంలో భక్తులు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తగు జాగ్రత్తలు పాటిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీటీడీ ఎల్ఏసీ మెంబర్ బెజ్జంకి అనిల్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. మహిళల రక్షణ కోసం అందుబాటులో ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఐద్వ రాష్ట్ర అధ్యక్షురాలు ఆశలత అన్నారు. ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో మహిళల సమస్యలు పరిష్కార మార్గాలు అంశంపై సెమినార్ నిర్వహించారు. మహిళల రక్షణ చట్టాలను కఠినతరం చేసి అత్యాచారాలు దాడులు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఐద్వ రాష్ట్ర అధ్యక్షురాలు ఆశలత డిమాండ్ చేశారు. పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ఆదివారం ఐద్వ ఆధ్వర్యంలో మహిళల సమస్యలు పరిష్కార మార్గాలు అంశంపై సెమినార్ నిర్వహించారు. సమావేశంలో ఐద్వ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శకుంతల జమున,
టీయూటీఎఫ్ మహిళా విభాగం నాయకురాళ్లు సురేఖ, అనీఫ, సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, నాయకులు లంక రాఘవులు, బండి దత్తాత్రి తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను మనం పనిచేస్తున్నాం, అది ఇవ్వడానికి వీలు పెట్టాయని అవి ఎక్కడ పోయినాయి? చదువుకున్న అమ్మాయిలు కూడా వచ్చిండ్రు, వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది ఎంతైనా. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆశాలత మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం తీసుకువచ్చిన చట్టాలను కఠినంగా అమలు చేయాలని అన్నారు. దేశంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తూ దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెజారిటీ లేకుండా కానీ పాస్ చేయించుకుంటారు. అంటే ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రజాకి వ్యతిరేకంగానే వాళ్ళు వాళ్ళ వాళ్ళ సమస్య వాళ్ళ వాళ్ళకి చూసుకుంటా ఉంటారు. దానికి మనం ఇప్పుడు మనం చూస్తున్నాము, అందరు బయటకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మీరు అది చట్టాలను వాపసు తీసుకుంటారా లేదా అని, అంటే ఇదే మన ద్రోహే పరిష్కారాలు కావాలి, ప్రజల ద్రోహే పరిష్కారాలు కావాలి, లేకుంటే ఈ ప్రభుత్వం ఇంకా కింద జనాలన్నీ అణచుకోవచ్చు. ఈ సమస్యలపైనా మనం ఈ రోజు మనం ఇక్కడ సెమినార్ పెట్టుకుంటున్నాం. ముఖ్య మహిళా సమస్యలే కాదు, ప్రజా సమస్యలే, కార్మికుల సమస్యలే, రైతుల సమస్యలే, ఈ సమస్యలను అన్ని పట్టుకొని ఈ రోజు ఇక్కడ మనం సెమినార్ పెట్టుకున్నాము. మేము అనేది ఏంటంటే మనం అనుకుంటాము, అదే ఇక్కడ కట్టిన అక్కడ కట్టిన జరిగింది కదా, ఎందుకు మనం అక్కడ పోవాలి, మనకు మనం చూసుకుందామని కాదు. ఈ రోజు అక్కడ కఠినాలు జరుగుతుంది, ఈ రోజు ఆ ప్రజల రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తెస్తున్నారు, దానికి మనం అందరము ఒకటే మనం ఆందోళన చేయాలి, అప్పుడైతేనే ఈ ప్రభుత్వం అనుమతి లేకుండా అందదు. రెండోది ఏంటి, కోవిడ్ వైరస్ గురించి లాక్డౌన్ పెట్టారు, దాంట్లో కూడా మహిళల సమస్యలు పెరుగుతాయి. వాళ్ళ ఉన్న ఉపాధి పోయింది, ఇంట్లో ఎంతమంది ఉన్నారో, కొడుకులు భర్తలది వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి, వచ్చే ఆదాయం లేదు. మహిళలు ఉపాధి చేసుకొని ఏదో మనం ఇల్లు కట్టుకుందామని అనుకున్నా కానీ ఆ ఉపాధి కూడా కోల్పోయారు. నిరుపేదల ఇబ్బందులను పరిష్కరించే దిశగా కృషి చేయాలని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు. పట్టణంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన ఆర్గనైజేషన్ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. నిరుపేదల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. జమాతే ఇస్లామీ హింద్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అహ్మద్ అబ్దుల్ నయీం, జిల్లా కన్వీనర్ మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలు పడుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ దేశంలోని పేదలు ప్రభుత్వాల నుండి వస్తున్న సహాయ ఫలాలను సక్రమంగా పొందలేకపోతున్నారని అన్నారు. ఆర్గనైజేషన్ సభ్యులు ప్రజా సమస్యల సాధనకు కృషి చేయాలని సూచించారు. और जिसका बुनियादी मकसद ये है कि जिन लोगों की आवाज़ नहीं होती है, जिनकी आवाज़ को दबा दिया जाता है, जिनके हुकूक को दबा दिया जाता है, उनके हुकूक को उन तक पहुंचाने के सिलसिले में कोशिश करने का नाम मूवमेंट फॉर पीस एंड जस्टिस है. गवर्नमेंट की बहुत सारी स्कीमात होती हैं, आपके शादी मुबारक से लेकर कल्याण लक्ष्मी तक, और इसी तरह की बहुत सारी जो है सहारा और ज़यीफ़ लोगों की वज़ाइफ वगैरह की मूवमेंट होती है, लेकिन होता यह है कि ये स्कीमात आम आदमी तक पहुँचने नहीं पाती. मूवमेंट फॉर पीस एंड जस्टिस की ये जिम्मेदारी भी है, वो ये काम भी करता है कि इन स्कीमात को गरीब आवाम तक पहुँचाया जाए, और जो दरमियानी आदमी होता है, मिडिल मैन, जो कमीशन खाता है 5%, 10%, 20%, उसको ख़त्म कर दिया जाए,
उसके लेने और देने को ख़त्म किया जाए और रास्ता पर ये रकम उन लोगों तक पहुंचनी चाहिए जो हकूक आवाम के हैं, वो आवाम तक पहुंचना चाहिए। ये काम है मूवमेंट फॉर पीस एंड जस्टिस का और ये सारे तेलंगाना के अंदर गुज़िश्ता 14 बरस से काम कर रहा है और आइंदा भी ये काम करता रहेगा। आज आदिलाबाद का दौरा है, मैं मुख्तलिफ प्रिंट मीडिया के और जो है सोशल मीडिया के और साथ ही साथ जो है इलेक्ट्रॉनिक मीडिया के जितने नुमाइंदे आए हैं उन तमाम का खैर मकदम करता हूँ मूवमेंट फॉर पीस एंड जस्टिस तेलंगाना की जानी से। కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన ధర్నాలో పాల్గొని కర్ణాటక తిరిగి వెళ్తున్న బృందానికి నాయకులు స్వాగతం పలికారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిర్వహించిన భారీ ధర్నాకు హాజరై తిరిగి వెళ్తున్న కర్ణాటక బృందానికి స్థానిక రైతు సంఘం నాయకులు స్వాగతం పలికారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కవిత శ్రీనివాసంతో పాటు పలువురు ఆదివారం కర్ణాటక తిరిగి వెళ్తూ పట్టణానికి చేరుకోగా వారికి స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు. రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగేపు బుర్రన్న, తెలంగాణ రైతాంగ సమితి జిల్లా అధ్యక్షులు బండారు దత్తాత్రేయ, నాయకులు ముడుపు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు పరచాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు, పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటున్న భక్తజనం, మంగమఠంలో భక్తి ప్రపత్తులతో సాగిన లక్ష తులసి దళార్చన. అర ఎకరంలో 21 రకాలకు పైగా పంటలు, సేద్యంలో తమదైన ప్రత్యేకతను చాటుతున్న ఉపాధ్యాయులు, సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.